పోరాట యాత్రకు ఈ రోజు బ్రేక్ ఇస్తున్నారు జనసేన అధినేత పవన్. గత 10 రోజులుగా చిత్తూరు, శ్రీకాకుళంలో ఆయన పర్యటిస్తున్నారు. ఏపీ సర్కార్ పవన్ కు భద్రత కల్పించడం లేదని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. పవన్ సెక్యూరిటీ సిబ్బంది 11 మందికి గాయాలు కావడంతో వారు స్వస్థలాలకు వెళ్లారు. వారి స్థానంలో కొత్త వాళ్ళు రావాల్సి ఉంది. జనం రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో సెక్యూరిటీ లేకుండా యాత్ర చేయడం మంచిది కాదని నిర్ణయించారు. భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతో పవన్ కొంతమంది పార్టీ నేతలతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం యాత్ర షెడ్యూల్ విడుదల చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. పోరాట యాత్రకు ఈ రోజు బ్రేక్ ఇస్తున్నారు జనసేన అధినేత పవన్. గత 10 రోజులుగా చిత్తూరు, శ్రీకాకుళంలో ఆయన పర్యటిస్తున్నారు. ఏపీ సర్కార్ పవన్ కు భద్రత కల్పించడం లేదని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. పవన్ సెక్యూరిటీ సిబ్బంది 11 మందికి గాయాలు కావడంతో వారు స్వస్థలాలకు వెళ్లారు. వారి స్థానంలో కొత్త వాళ్ళు రావాల్సి ఉంది. జనం రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో సెక్యూరిటీ లేకుండా యాత్ర చేయడం మంచిది కాదని నిర్ణయించారు. భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతో పవన్ కొంతమంది పార్టీ నేతలతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం యాత్ర షెడ్యూల్ విడుదల చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది.